రఘుబాబు పేర్లు మర్చిపోయినట్టు సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ఆ బాబా ఆశీస్సులు. టెక్నీషియన్స్కి ముఖ్యంగా అర్ధరాత్రి వెళ్ళి మర్చిపోయాను, రైటర్స్ డైలాగ్స్ రాసినటువంటి నందు బాను, మీ ఇద్దరు కూడా మంచిగా రాశారయ్యా, పంచెస్ బాగున్నాయి, అలాగే గణేష్ యు డిడ్ గుడ్ జాబ్ బాగా రైటర్గా. నాకు ఇంకొక రైటర్ కూడా ఉన్నాడు, కృష్ణ రైటరు, చాలా సంతోషమయ్యా, నువ్వు ఈ పిక్చర్లు రాశాడు కదా కొంచెం రాసి పెట్టాం కూర్చో. థ్యాంక్ యూ. చాలామంది ఉన్నారు ఇక్కడికి ఎంతో ఆత్మీయతగా. ఎడిటర్, సినిమాకు ఎడిటర్ కూడా చాలా ముఖ్యం. సినిమా జరుగుతున్నప్పుడు ఎలా జరుగుతుందో, ఎంత స్పీడ్గా వెళ్ళాలో, ఎక్కడ బోరుగా ఉంటుందో అని చేసే ప్రసాద్ చోటాకే. ప్రసాద్ ప్రసాద్, నువ్వు ఎన్ని సందర్భాల్లో నాకు మంచి విషయాలు చెప్పావు, కొంతమంది ఎడిటర్స్ చెప్పరు. ఇతను చెప్తే ఏమనుకుంటాడో, నేను హీరోగా యాక్ట్ చేసిన సినిమాల్లో కూడా చెప్పేవాళ్ళు కాదు. ఒక వ్యక్తి ఉన్నాడు, పాపం పోయాడు. ఆ తర్వాత నువ్వు కరెక్ట్గా, సార్ ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అని చెప్పావు చూడు, అది ఒక్కడ చాలు నువ్వు 100 సంవత్సరాలు క్షేమంగా ఉండడానికి. సినిమా కోసం మీరందరూ తాపత్రయపడి, మధ్య మధ్యలో నరేష్ నోకడు, ఇంకా ఎవరినం పేర్లు మర్చిపోయి ఉండొచ్చేమో, ఈశ్వరరెడ్డి అర్ధరాత్రి వెళ్ళి, అతను ఒక దర్శకుడు నాన్న, ఆ దర్శకుడిని ఈ పనికి ఉపయోగిద్దామా, ఒప్పుకుంటాడా అంటే, నీకు ఫ్యూచర్లో మంచి కథ తెస్తే నేను అవకాశం ఇస్తానయ్యా. ప్రస్తుతం విష్ణువే ఇది కూడా చెప్పింది, 500 పాటలు మనం చేయాలి, ఆల్ డిఫరెంట్, డివోషనల్, ఒక ప్రేమ, ఒక సెంటిమెంట్, ఒక ఫోక్ జానపదం, ఇన్ని పాటలు కావాలి పల్లెటూరు నుంచి సేకరించి మీరు చేయగలరా, మీ కథ రెడీ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది కదా అంటే, దాదాపు 300 పాటలు సేకరించాడు ఈశ్వరరెడ్డి. రాత్రినగా పగలనగా నేను చెప్పిన పనిని చేశావు. ఈ పాట రావడానికి, రేపు జారుమిఠాయి సూపర్ హిట్ కావడానికి నువ్వు కూడా ముఖ్య కారకుడు. ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ఆశీస్సులు. నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి నా వైఫ్ నన్ను గురించి చెప్పలేదని ఆలోచిస్తోంది. విష్ణు చెప్పాడు, షీస్ ఎ బ్లాక్ మేర్, ఏంటరా ఎమోషనల్ చెప్పావు, 10 మందిలో చెప్పావు, ఇది టీవీ చాలామంది చూస్తున్నారు, మీ మదర్ని ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ అన్నాడు. మరి దానికి అర్థం ఏమిటో నాకు ఇంగ్లీష్ తెలియదు. యువర్ ఎ గుడ్ వైఫ్ ఫర్ మీ, వాడు కూడా గుడ్ మదర్. ఏమిని, నీకు మంచి అత్తగారేనా, కాదని ఎలా చెప్తావు, కాదా, ఓకే అవును. ఎనివే, చాలా సంతోషం. మాణిక్యం, నీ పేరు చెప్పలేదు అనుకో, ఒకవేళ పేరు పేరున చెబుతూ ఉంటే ఇదవుతుంది, బట్ నువ్వు కూడా ప్రేమగా వచ్చి ఏదో క్యారెక్టర్ చేయాలని ఉద్దేశం చేశావు. అలాగే వెంకటేశ్వరరావు, విజయ్, గజ, మిగతా వాళ్ళకి పేరు పేరున పేరు పేరున నాతో భారీ కంటే కూడా ఉంటూ రాత్రి మగళ్ళు అయ్యగారు అయ్యగారు సినిమాలు హిట్ అవ్వాలని కోరుకున్న 40 సంవత్సరాల నుంచి నాతో ఉంటున్నటువంటి ఎప్పుడూ మర్చిపోతున్నాడు. శంకర్ పైకిరా, 40 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారా, 30 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు వీడి కొడుకు. 4వ క్లాస్ నుంచి మా క్లాస్లో నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాను, 12వ క్లాస్లో 1గా స్టేట్ ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీలో 1st ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అది శంకర్, ఇది ఎప్పుడు మర్చిపోతుంటాను కానీ 10 మందికి చెప్పాలి, 24 గంటలు నాతోనే. థ్యాంక్ యూ శంకర్. ఓకే ఓకేరా, ఇక అందరికి మీడియా వాళ్లకు, ఇది దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మిత్రులు, మీతో ఇంతకుముందు చెప్పాను, రండి సార్, తక్కువ మాట్లాడమన్నారు, తక్కువ మాట్లాడాలి,
ఎక్కువ మాడనా? ఎక్కువ మాడనా చెప్పు. కరెక్ట్గా మాట్లాడుతున్నారండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మాయి, యు ఆల్సో డిడ్ గుడ్ జాబ్.